ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవ సన్నిధిని ధీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో ఒక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది అదేంటంటే మన పరిస్థితి ఎటువంటిదైనా మనము ఎలాంటి స్థితిగతుల నుండి వెళుతున్నా మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన వాక్కు పట్ల విధేయత చూపినట్లయితే ఆయన మన మనవిని అంగీకరిస్తాడు మన స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తాడు ప్రార్థనలకు జవాబు పాపాలకు క్షమాపణ ఆత్మ సంబంధమైన ఉజ్జీవం ఇవి రావాలంటే మనల్ని మనము తగ్గించుకొని వినయముతో దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు విధేయత చూపడం ద్వారానే సాధ్యమవుతుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి ఎందైనాను గొప్పవాటి ఎందైనాను నేను అభ్యాసము చేసుకొనటలేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవ మీదనే ఆశ ఆశపెట్టుకొనుము అని ప్రిలార మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదనని యహోవ సెలవిచ్చుచున్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యదార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు గలవారు దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు అని ప్రియులారా నీతిమంతుల నోరు జ్ఞానములు వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు అపోస్తరుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్సుకు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి అందే మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువని అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని సహోదరి సహోదరులారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మహోన్నతుడవు మహాగణుడవు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించి వాడవు అయినప్పటికీ వినియముకుల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము వినయముతో నిన్ను ఆశ్రయించి అన్ని విషయాలలో నీకు విధేయత చూపుతూ నీకు అంగీకారముగా వారముగా ఉండుటకు సహాయము తెచ్చేమని మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమిస్తూ మా హృదయము ఏ ఏ విషయములలో మాయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో నీ ఎదుట మా హృదయములను సమ్మతి పరుచుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్